నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కానీ ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని ఎందుకు వచ్చాను తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదంటే ఒక ప్రజల సమస్యలు ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎంపీ హరిబాబుగా తప్పించుకోవచ్చేమో లోకాపల్ ఎంపీ అవంతి శ్రీనివాసుగా తప్పించుకోవచ్చేమో భాజపా నుంచి కానీ భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి నేను మీ ముందుకు వచ్చి ఓట్లు ఏదో వేసేది మీరు ఓట్లు ఇవ్వండి మా వల్ల ఎంత మార్పు జరిగింది అది మూలిపోగా మీరు రోడ్డు గురించి జరిగేట్లా ఇది నైతికంగా నేను తీసుకునే బాధ్యత ఎవరైతే ప్రజల సమస్యలు ముందుకు తీసుకెళ్ళాలో వాళ్ళు ఏం చేశారు కానీ నేను మీకు మాట ఇచ్చాను వైజాగ్లో నేను ఈరోజు ఓట్లు ఇవ్వమని అడుగుతున్నాను ఒకవేళ ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్ళలేని పక్షంలో నేను ఏ పార్టీలకైతే సపోర్ట్ చేశాను ఏ అభ్యర్థులకైతే సపోర్ట్ చేశాను వాళ్ళు నేను వెలుగుతారు నేను వేరే కాదని ఎవరైనా చెప్పారు ఆ మాట నిలబెట్టుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను అంటే నేను అడుగుతున్నది పొలిటికల్ అకౌంటబిలిటీ మీరు చేస్తామని నిలబడతా ప్రజా సమస్యలకు నిలబడతామని మీరు రాజ్యాంగాల మీద ప్రమాణం చేసి ఈరోజు మీరు ఓట్లు అయిపోయారు సో సీట్లో కూర్చున్నారు మీకు ఓట్లు కావాల్సి వచ్చేది ప్రజలు కావాలి ఓట్లు కావాలి కానీ సమస్యల గురించి అడిగితే మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది మా పార్టీ హెడ్స్ నిర్ణయం తీసుకుంటారు మా పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మేము చేయాలంటే మీ ఓట్లకు అడిగే హక్కు కూడా మీకు లేదు ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళాలని మీకు నాలుగు సంవత్సరాలు ఒకటి పట్టడం దాదాపు 3 సంవత్సరాల పైన ఏదో అద్భుతం జరుగుద్ది నేను హాస్టల్ విడిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగించింది మీరు బిరుగుట్టిన విధానం చాలా బాధ కలిగించింది ఈ రోజుకి విభజన సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ఈ రోజుకి బాసూరులో ఆంధ్ర విద్యార్థులకి అక్కడ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడలేకపోతుంది దీనిని అడిగే నాథుడు లేడు ఏమని అడిగితే అన్ని అయిపోయినాయి విభజన అయిపోయింది ఎవరు మాట్లాడలే చిన్న చిన్న సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి విభజన తర్వాత ఇది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నేతలకు ఎంత గుర్తుందో నాకు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకి ఎంత ఎంపీలకి ఎంత గుర్తుందో తెలియదు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీ వాడిగా మీ ఇంట్లో వాడిగా మీ మనిషిగా మా బాధ్యతలైతే నేను మర్చిపోలేను మీ సమస్యల కోసం అండగా నిలబడతాను.